రుద్రంగి మండల కేంద్రంలోని గండి వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఎకరం విస్తీర్ణంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికారు. అటవీ ప్రాంతంలోని టేకు చెట్లను మిషన్ సహాయంతో నరికివేశారు. ఓవైపు ప్రభుత్వం హరితహారంలో భాగంగా అటవీ విస్తీర్ణం పెంచితే కొందరు వ్యక్తులు తమ స్వంత లాభం కోసం ఉన్న అటవీ సంపదను ఇలా ధ్వంసం చేస్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీ విషయంపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయను ఫోన్ ద్వారా వివరణ కోరగా అటవీ చెట్లను నరికిన విషయం తమ దృష్టికి వచ్చిందని, చెట్లను నరికింది ఎవరన్నది ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.